పవన్ పోటీ ఎక్కడ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైనే ఉన్న అందరి దృష్టి పవన్ కళ్యాణ్ మీదే ఉంది కారణం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారని అన్ని రాజకీయ పార్టీల నాయకులలో ఆసక్తి నెలకొంది గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఓడిపోయిన మాట వాస్తవం కానీ ఈసారి జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఆధారపడి ఉంది పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి భాజపా తన సత్తా చాటాలని అనుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని రాబోయే ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారన్నది సందేహంగా ఉంది కానీ జనసేన సైనికులు మాత్రం పొత్తు లేకుండా పోటీ చేయాలని తమ అధినేతను సూచిస్తున్నారు ఇదిలా ఉండగా పవన్ అన్న నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఒక రకంగా జనసేన పార్టీ శ్రేణులతో సమావేశమై జనసేనాని రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై కూడా కసరత్తులో భాగంగానే అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా పవన్ గెలుపు ఓటముల గురించి అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఎలాంటి కొత్త వ్యక్తికి అయినా సరే హక్కును చేర్చుకుని తమవాడిగా గెలిపించే అసెంబ్లీ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి మాత్రమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే గతంలో చూస్తే ఆబాల గోపాలాన్ని అలరించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే అలాగే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి కూడా తన పార్టీ ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టిన విషయం విదితమే కాబట్టి జనసేననులు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ని తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేయించి అసెంబ్లీకి పంపాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అన్న ప్రచారం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపైనే చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు గుల్జార్ గౌస్ షేక్